రంగభూమి అంటారు అక్కడ, ఇక్కడ ఏంటంటే తెలియదు నాకు. థియేటర్ డ్రామాస్ అన్ని చేశాను, తర్వాత డ్రామాస్ చూసి నాకు సీరియల్స్. డ్రామా అంటే ఐ యూస్ టు డూ బ్యాక్ స్టేజ్ వర్క్ ఎక్కువ, యాక్టింగ్ లేదు. యాక్టింగ్ ఎలా అంటే ఎవరైనా ఆర్టిస్ట్ రాలేదంటే నేను ఎమర్జెన్సీ యాక్టర్, ప్రాంప్ట్ చేసి చేసి అన్ని స్క్రిప్ట్ నాకు తెలుస్తుంది, ఎవ్రీ డైలాగ్స్ ఐ యూస్ టు నో. సో ఎవరైనా రాకపోతే దే యూస్ టు సే నువ్వు చేయి అని. సో ఐ యూస్ టు డూ ఆల్ ది క్యారెక్టర్స్. అప్పుడు అక్కడ థియేటర్లు చూసి నన్ను స్టేజ్ చూసి సీరియల్ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు సీరియల్ ఇనిషియలీ ఐ వాజ్ నాట్ వద్దు సీరియల్ చేస్తే అది అలాంటి నాకు ఒక ఇల్యూజన్లు ఉన్నాయి. డైరెక్టే ఇలా వెళ్ళిపోయాలి, ఇలాంటి శ్రీనిధి ఇలాంటి లాంచ్ వస్తుంది అని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. అది కొంతమందికి దక్కుతుంది. ఓకే, సో దెన్ వాట్ హ్యాపెండ్ ఐ సూన్ రియలైజ్డ్ టెలివిజన్లో డబ్బు ఉంది. టు బి ఆనెస్ట్ విత్ యూ, దే యూస్ టు పే 500 rupees పర్ ఎపిసోడ్. అప్పుడు అది నేను అనుకున్నాను 30 డేస్ కూడా షూటింగ్ ఉంటుంది అనుకున్నాను, క్యాల్కులేట్గా మైండ్లో. జాయిన్ అయిన తర్వాత తెలిసింది 10 డేస్ 12 డేస్ ఉంటుంది, 30 డేస్ ప్లే చేస్తారని. సో మన క్యాల్కులేషన్ అలాంటి. అండ్ దెన్ అప్పుడు కాస్ట్యూమ్స్ వీ హ్యాడ్ టు బై. ఇప్పుడు చేసిన నాకు ఆపోజిట్ క్యారెక్టర్ కన్నడ పర్సన్, ఆయన తెలుగు నేర్పించలేక చచ్చిపోయినా నేను. సో దెన్ ఎంత వస్తే కూడా అక్కడ కాస్ట్యూమ్ కి ఇన్వెస్ట్, ఐ యూస్ టు ఇన్వెస్ట్, ఎందుకంటే నాకు హీరో అవ్వాలి. అలా వచ్చే పైసలన్నీ కాస్ట్యూమ్స్ కి కాస్ట్యూమ్ కి వెళ్ళిపోతుంది అలా. బట్ ఎనీవేస్, సిన్స్ మై పేరెంట్స్ వేర్ వెరీ సపోర్టివ్, దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ మచ్. ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆల్సో. ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ వెన్ ఐ వాస్ 17. సో సీరియల్స్ చేసి ఇన్వెస్ట్ చేసుకుని, అది ఏంటంటే అప్పుడు సీరియల్స్లో ఐ బికేమ్ బిజీ. 5 సీరియల్స్ చేశాను, అబ్బో ఆల్ వేర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అట్ సేమ్ టైం. 5 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను నేను. సో నా ఇన్కమ్ చూసి నా ఫ్రెండ్స్ అని చెప్పారు, ఏంట్రా నువ్వు వేస్ట్ చేస్తున్నావు, బైక్లు ఎందుకు తిరుగుతున్నావు, ఒక కార్ తీసుకో, ఒక చిన్న కారు కంఫర్టబుల్గా ఉంటుంది యాక్టర్ కదా అది. అండ్ దే యూస్ టు టెల్ దాట్. బట్ నాకేంటంటే ఐ వాంటెడ్ టు బికమ్ అ ఫిల్మ్ హీరో. సో దట్ 80% ఆఫ్ వాట్ ఎవర్ ఐ యూస్ టు అర్న్ ఐ యూస్ టు స్పెండ్ ఆన్ క్లోత్స్. ఒక సీన్ అక్కడ కొన్ని మంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే 5 కాస్ట్యూమ్స్ తీసుకుంటే 3 సీరియల్స్లో మెయింటైన్ చేసేస్తున్నారు అప్పుడు. సో బట్ ఐ నెవర్ యూస్ టు డూ దాట్. ఎవ్రీ సీన్కు సీన్ ఇలా ఉంటుందా, ఈ సీన్కి ఈ కాస్ట్యూమ్ ఉండాలి, నైట్ వేర్ ఇలా ఉండాలి అని ఐ యూస్ టు ఇన్వెస్ట్ ఆన్ దాట్. సో దే థాట్ దిస్ గై ఈజ్ స్టూపిడ్ అండ్ ఈజ్ వేస్టింగ్ మనీ. బట్ లేటర్ ఐ టోల్డ్ దెమ్ మై ఐడియా ఇస్ నాట్ టు బై అ స్మాల్ కార్, ఐ వాంట్ టు బై బిగ్ కార్. సో వెన్ ఐ గాట్ ఇన్ టు ఫిల్మ్స్ బికాస్ ఆఫ్ దట్ I got an opportunity because the way I presented myself on television and people liked my work. I think, I don't know what they saw, they gave me a film opportunity that also worked, and I'm here talking to Mangli.